ఇక న్యూస్ డీటెయిల్ చూసినట్లయితే విజయదశమి పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు చెప్పారు. దసరా పండుగలో మన సంప్రదాయం సంస్కృతితో పాటు ఆత్మీయత ఉందన్నారు. ఈ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇక చెడు మీద మంచి విజయం సాధించే రోజు విజయదశమి అని, పాలపిట్టను చూస్తే శుభం కలిగినట్టే అని ఆయన అన్నారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మన ప్రాంతంలో దసరాను మించిన పండుగ లేదు. ముఖ్యంగా హిందువులందరికీ దసరా అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. దసరా పండుగలో మన సాంప్రదాయం, మన సంస్కృతితో పాటు ఆత్మీయత కూడా ఉంటుంది. దసరా చెడు మీద మంచి విజయానికి ప్రతీక దసరా పండుగ. మరి ఈ దసరా పండుగ మరి రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథంలో నడిచే విధంగా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ముందుకు సాగాలని, ప్రజలందరికీ మంచి విజయాలు కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.